ఈ రోజు మనం సొరకాయ పెరుగు పచ్చడి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సొరకాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1/2 కిలో, పెరుగు 200 grams, పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. సొరకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో సొరకాయ ముక్కలు, 1/2 గ్లాస్ వాటర్, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి సొరకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మెత్తగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత సొరకాయ ముక్కలు మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో పోపుకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులో ఉడికించిన సొరకాయ ముక్కలు, పసుపు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సొరకాయ కూడా ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు పెరుగును వేస్తే పెరుగు విరిగిపోతుంది. సొరకాయ ముక్కలు చల్లారాక అందులో పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు సరిపోకపోతే ఇంకొద్దిగా పెరుగును వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ.